అడుగు స్లిప్ అయినా కూడా షాహిద్ బండ మీద నుంచి ఎక్కడ కొండలపై పడేది కూడా తెలుసు షాహిద్. జాగ్రత్త. అందమైన కొండల అబ్బాయి వీటిని యురేనియం కోసం తవ్వుదామని చూసింది షాహిద్. బో బాధ కదా, ఇంత మంచి అద్భుతాలన్నీ మనం కోల్పోయే వాళ్ళము. యురేనియం కోసం తవ్వుతామని చెప్తే కనుక ఇప్పుడు మేము చూపించి అద్భుతాలన్నీ, అంటే యురేనియం కోసం తవ్వుతామని అప్పట్లో ప్లాన్ చేసినారు. చూడు ప్రకృతి పరంగా ఏర్పడిన రోడ్డు అబ్బా ఇది. వాటర్ చూస్తుంటే పైన మీద పడుతుందేమో అనిపిస్తుంది. మీద పడుతుందేమో అనిపిస్తుందా? మేము కొండలు గుట్టలు ఎక్కుతుంటే వచ్చిన దారి చూడండి, ఒక చిన్న అడుగు దారినా కూడా డోలు తిరుపుతుంది. కానీ ఇట్లాంటి పచ్చని అందాలు చూస్తున్నామని ఆనందం ఉంది. దాంతోపాటు మాకు ఒక అద్భుతమైన రేర్ ప్లాంట్ లేదు షాహిద్, చూసినావా ఎప్పుడైనా? లేదు షాహిద్, చూడు. మాకు అడవిలో ఒక రేర్ ప్లాంట్ దొరికింది అబ్బా. ఎంత ఇది, ఎంత తీగలు తీగలు ఉంది మొత్తానికి అయితే. ఇది చూడు ఎంత చాలా అందంగా ఉంది. ఇది నిజంగా చాలా అందంగా ఉంది. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, అవి ఆకులు అనాలనో పూలు అనాలనో అర్థం కావడంలే నాకైతే. రెండు కలిపితే నాకు అది అర్థం మారిపోతుంది. అక్కడ సూపర్ ఉంది అబ్బా. ఈ ప్రయాణాన్ని కొద్దిసేపు ఆపు. షాహిద్ చెప్పులు జాగ్రత్త. షాహిద్ ఎక్కడున్నా తక్షణమే నాకు దారి చూపించు. కాదన్నా ఇప్పటికిప్పుడు ఒక పాము వచ్చి ఏం చేద్దాం. అట్లా మీకు ఏం తుద్దారా షాహిద్? ఇప్పటికిప్పుడు ఒక పాము వచ్చే, ఇప్పటికిప్పుడు ఒక పులి వచ్చే, వచ్చే ఏం చేద్దాము? వీడియో షూట్ చేద్దామా? వీడియోస్ ఖచ్చితంగా అయితే కనుక ఒక యూట్యూబర్ అయితే వీడియో కోసం ఆలోచించాలి. మేము చేత పట్టుకొని కెమెరా ఎక్కినప్పుడు ఏంటంటే ఇది మూ కాకుండా ఉండదబ్బా. ఈ బూస్ట్ కొంచెం ఏదో డిఫరెంట్ ఉంది. దీంట్లో తౌడు కలిపినారు. ఫైనల్లీ మేము ఒక అద్భుతమైన ప్లేస్కి రీచ్ అయ్యాం. దిస్ ఈజ్ అన్ అమేజింగ్ షాహిద్, దొల్లినావంటే ప్రహ్లాదుడు ఆడపై పడినాడు, ఆడపై పడతావు. షాహిద్ చాలామంది అడగడం ఏంటంటే కనుక మీరు వెళ్ళిన ప్రదేశం అడ్రస్ చెప్పండి అని. ఈ ప్రదేశం ఎక్కడుందంటే అహోబిలం గ్రామం, అల్లగడ్డ మండలం, కర్నూలు జిల్లా. మేము వెళ్ళిన ప్రహ్లాదుడు బడి ఉంది చూడండి, అక్కడికి దగ్గర సమీపంలో పూజారి ఏం చెప్పాడంటే ఇక్కడ కొండపైకి ఎక్కారంటే మీరు 4 కిలోమీటర్లు ఒక్కటే బండ ఉంటుంది అన్నాడు కదా. ఆ బండ ఈ బండ అబ్బా. నిజంగా అయితే కనుక ఇది 4 కిలోమీటర్స్ ఉందని మీకు డౌట్ రావచ్చు. అంటే 4 కిలోమీటర్స్ అంటే ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు మేము చూపించే ప్లేస్ ఒకటే కాదు. ఏంటంటే ఇక్కడ ఆ వాటర్ వస్తున్నాయి చూడండి, ఆ వాటర్ని అంటే దారిగా పట్టుకొని మేము పోయినంత దూరం అది కొండే ఉంది. మీకు ఏంటంటే ఇది ఒక జలపాతం పైకి ఎక్కాము మేము, వెళ్ళినంత దూరం కూడా అది కొండే ఉంది. ఇదే ఆ పూజారి గారు చెప్పిన ఆ వీడియోలో 4 కిలోమీటర్ల కొండ అన్నాడు చూడండి. అది ఒక భయంకరమైన జారుడు బల్లలా ఇది చూడండి. దొల్లడానికి ఎట్లా బాగుంది ఒకసారి తెలిసి చూపెట్టు. మామూ మామా ఒక్క కాలు దారిన కూడా దొల్లుకుంటా చమ్మమ్మా. ఒక స్టెప్ స్లిప్ అయినా బట్ దిస్ ఈజ్ ఎట్లా టీచింగ్ చేసినాడు, పలకలు కొట్టి బలపాలు కొట్టి అన్ని రాసి పెట్టినాడే. ఓయ్ అమ్మా ఎట్లుంది తెలుసునా ఇది? స్లోప్ దిగద్దు కాదు, ఒక్క అడుగు జారినా ఒక్క అడుగు స్లిప్ అయినా కూడా షాహిద్ బండ మీద నుంచి ఎక్కడ కొండలపై పడేది కూడా తెలుసు షాహిద్. జాగ్రత్త. జాగ్రత్త షాహిద్, చాలా జాగ్రత్త. ఎందుకంటే ఎందుకనేది వాళ్ళు చూసేటోళ్ళు కూడా అర్థమవుతుంటారు. ఎందుకంటే అదో అక్కడ కనిపించే కాడికి పోతారు, అక్కడక్కడక్కడక్కడ కనిపించే కాడికి. ఎట్లా ఉంది చూడండి, జారుడు బల్ల బాగుంది కదా. జారుడు బల్ల జారినారంటే బాగుంటుంది.
ఇక్కడ కొండల నుంచి వాటర్ వస్తుంది బా. నా కొద్దిసేపు కూర్చున్నాను నా కొండల దగ్గర. కొండల దగ్గర కూర్చోవడం సరే, అడుగు జారకుండా అడుగు వేరి. నాకు చెప్పులు ఉన్నాయి. చెప్పులు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది. నాకు చెప్పులు ఉన్నాయి కాబట్టి గ్రిప్పు. ఏం గ్రిప్పు? బేరేం ఎక్కిపోయినాడు. షాహిద్ షాహిద్ బొక్కలోంచి కెమెరా పెడతాను. షాహిద్ మా బొక్కలో నుంచి తలకాయ పెట్టు. ఓయ్ జారేటట్టుందిరా. ఓయమ్మా షాహిద్ ఏ ఇనికేం పిచ్చా. ఏం లే జారడం ఏం లే షాహిద్. ఏ నరేంద్ర అంటే అదే ఎందుకు సామి నువ్వు వార్త కాదు ఇడ చూచురా. నరేంద్ర జాగ్రత్త నరేంద్ర, ఎందుకంటే లైఫ్ రిస్క్. ఒక్కడు స్లిప్ అయిందంటే ఎంత అసలు దానికి కొట్టుకుంటే చాలా తలకాయ పగులుతుంది. పోకంటది కానీ చూడడానికి అయితే ఇది ఎంత అందంగా ఉందంటే. ఏంటి మామ చూడు ఎట్లా కనిపిస్తున్నాడు. ఎక్సలెంట్ కదా ఫోటో దిగి పోదాం సామి తీసిన. అది రెడ్ రౌండ్ ఇద్దాం అడ. రెడ్ రౌండ్ ఏదో ఒకటి ఎద్దులే రాన్న సామి. మేము ఆడికి వచ్చాం వాడికి. ఆడికి వచ్చేది ఈయనే భయం. బ్యార్ బ్యార్ మిస్టర్ బ్యార్ నువ్వేంటి అంత చాలా సింపుల్ గా వెళ్ళిపోతున్నావు. మాకు ఇక్కడ బ్యాల్ పడతాయి. నువ్వేంటి బ్యాల్ బ్యార్ బ్యార్ నా చెప్పులు చెప్పులు వేసుకున్నా. వద్దులే బ్యార్ చెప్పులు వేస్తున్నా భయం. అది రాలేదు ఒరి నీ అమ్మ జీవితం అది ఎట్లని తెలుసునా. జారుడు బండ జారుడు బండే కొన్ని వాటర్ తాగింటే బాగుంది సాయి. బాస్ మూడో బూస్టా. నువ్వు ఏడైనా ఏడైనా తిన్నవా తౌడు కలిపినది. నరేంద్ర ఫోటో తమ్నేలు తీసురా. నరేంద్ర అవునా వాడు ఇప్పుడు ఈడ ఇట 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 అవునా ఇట అన్నీ తెచ్చాడు. సరే సరే బాబు నువ్వు పోజ్ బాగా వీడియోలో. నేను దీని కొమ్మను పట్టుకొని నిలబడు ఎందుకంటే మంచిది. ఇది కొమ్మి షాహిద్ రాడి పోరా. ఆడి నుంచి పోరే. నువ్వు చెప్పులేందిరా కథలు పడుతున్నావు. నీకు తెలియలే భయ్యా. కింద చూస్తుంటే పైన మీద పడతాదేమో అనిపిస్తుంది. మీద పడతాదేమో అనిపిస్తుందా నిజంగా? ఫీలింగ్ అంటుంది. ఫీలింగ్ కదా. వీళ్ళు వీళ్ళు పాలిష్ రాళ్ళు మామూలు రాళ్ళు కూలే అనుకుంటాను కదా. మొత్తగా క్లీన్ చేద్దరు దీన్నే. ఏంది నా ఇటువంటి రాళ్ళు అడుగుతారు. మర్చిపోయినా షాహిద్ దీన్నే యురేనియంలో తవ్వేద్దామండి. ఒప్పుకుందామా? నువ్వు దారితే పైకే పోతావు ఇంకేం ఉండవు. నువ్వు దారితే ఆడ పడతావు కాదు డైరెక్ట్ ఆడ నరసింహస్వామి కాడవే పడతావు. నరసింహస్వామి నిన్ను ఆడ బండల మీద పేరు రాపిస్తాను నీతోటి. షాహిద్ దానిపైకి అంట. వద్దురా షాహిద్ ప్రయోగాలు ఎందుకు కొట్టినారా. ఉండు ఉండు చూడు. ఏం అవసరం ఉండి ఎక్కినా అదొక రకం. ఏ అవసరం లేకుండా మనం ఎక్కడ కామెడీ దారి. చెప్పులు కూడా వచ్చినాయే. రేయ్ బా నరేంద్ర రానాయన తండ్రి. వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో చూద్దాం. ఇస్తున్నాను అక్కడెక్కడ దూరంగా షాహిద్ వస్తున్నాడు. ఇక్కడ పైనుంచి వాటర్ ఎక్కడి నుంచి వస్తుందా అంటే అది ఈ కొండ చుట్టుకారమే అబ్బా. రా షాహిద్ లాస్ట్ ఇంకో కొద్దిగా ఉంది. ఒక వారం నిజంగా షాహిద్ ఒక వంట వస్తువులు అన్నీ తెచ్చుకొని
ఇంత అందమైన కొండలు అబ్బాయి, వీటిని యురేనియం కోసం తవ్వుదామని చూసింది షాహిద్. బో బాధ కదా, ఇంత మంచి అద్భుతాలన్నీ మనం కోల్పోయే వాళ్ళము. యురేనియం కోసం తవ్వుతామని చెప్తే కనుక ఇప్పుడు మేము చూపించే అద్భుతాలన్నీ, అంటే యురేనియం కోసం తవ్వుదామని అప్పట్లో ప్లాన్ చేసినారు. చూడు ప్రకృతి పరంగా ఏర్పడిన రోడ్డు అబ్బాయి, ఇది వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది కొంచెం చూసేసుకుందాం. నిజంగా చూడు, ఒకదానికి ఒకటి లింక్ అప్ నీళ్ళు. వీడియోస్ మీరు ఎందుకు ఇంత రిస్క్ చేసి చేస్తుంటారు అంటుంటారు చాలామంది. మాకు ఫ్యాషన్, దయచేసి మీరు ట్రై చేయకండి. ఇక్కడ ఏదో ఒక పిచ్చి పుట్ట రాదు షాహిద్. వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? పుట్టలు పాములు ఉండవు షాహిద్. అంటే ఎప్పుడన్నా ఆత్మరక్షణ కోసం పుట్టలు పాములు, అంటే పాములు అనేవి పుట్టలోకి దూరుతాయి తప్ప అదే పని పని కట్టుకుని అయితే దూరం. అంటే పుట్టలో అంటే ఉండవు. దాంతో వాటర్ చూడు ఎంతో తింటామని ఏం లేదండి. ఈ కొండల నుంచి వాటర్ ఇలా వస్తుంది. జలపాతం పైన చూడు షాహిద్.